నిజంగానే సినిమాలో ఒక హిట్ సాంగ్ పదే పదే పాడుతూ ఉన్నప్పుడు ఆ సింగర్కో రాసిన రైటర్కో క్రెడిట్ వెళ్తున్నట్టుగానే ఒక డైలాగ్ పదే పదే వాడుతూ ఉన్నప్పుడు ఆ క్రెడిట్ కూడా ఆ రైటర్కి వెళ్తుంది. అలా మీకు శంకర్ దాదా ఎంబీబీఎస్ కి సంబంధించి మీ టైటిల్ కార్డ్ కూడా పడిందని అన్నారు కదా. అదే చెప్తాను, శంకర్ దాదా నా అదృష్టం చూడండి. శంకర్ దాదాలో సామెతల ట్రాక్ నేను రాశానని ఎలా బయటకు వచ్చింది అంటే చిరంజీవి గారు అందరికీ చెప్పడం వల్ల. ఆయన చిరంజీవి గారు ఆయన ఇంట్లో నేను ఉన్నప్పుడు కృష్ణవంశీ గారికి చెప్పారు, వేరే వాళ్ళకి పిలిచి ఇతనే రాశాడు ఆ సామెతల ట్రాక్ బ్రహ్మానందాన్ని ఫ్రిడ్జ్ లో. అంటే ఆయన నేను ఇండస్ట్రీకి వచ్చింది ఆయన ఫ్యాన్ గానీ ఆయనలో ఉన్న గ్రేట్ ఏంటంటే ఎవడన్నా ఇంత టాలెంట్ కనిపిస్తే ఇంత ఎంకరేజ్ చేస్తారంట. నా విషయంలో కూడా అదే జరిగింది, ఆయన చెప్పడం వల్ల అందరికీ తెలిసింది. ఆయన చెప్పకపోయింటే, ఎందుకంటే జయంత్ గారు నా గురువే, ఆయన టైటిల్ కార్డ్ ఇలా అదేమంటే మర్చిపోయాను అంటున్నారు, అది వేరే విషయం. అది ఆ రాజకీయాలు వేరే ఉంటాయి, అక్కడ కో డైరెక్టర్ లెవెల్ స్థాయిలో కొన్ని కొన్ని చేస్తుంటారు వాటి, అది ఇప్పుడు ప్రస్తుతం. సో అది చిరంజీవి గారు కాబట్టి ఆయన చెప్పారు కాబట్టి, అలాగే ఆ ఫ్యామిలీలోనే ఉన్న అల్లు అర్జున్ కూడా అదే లక్షణం, ఇంత టాలెంట్ ఉంటే ఇంత ఎంకరేజ్ చేయాలి. నా గురించి ఎంతమందికి చెప్పాడు అంటే టైటిల్ కార్డు కన్నా కూడా అల్లు అర్జున్ ప్రతి ఫంక్షన్లో, ఆయనకి అవార్డు వచ్చిన ప్రతి ఫంక్షన్లో రైటర్ రాజసింహ, రైటర్ రాజసింహ. వరంగల్ ఆడియో ఫంక్షన్లో నన్ను తీసుకెళ్ళి ఇతనే రాశాడని పరిచయం చేయటం, ఇలా ఇది నేను చెప్తున్నాను. ఇండస్ట్రీలో అందరూ ఇది చేసేస్తారని కాదు, అద్భుతంగా ఎంకరేజ్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నాకు దొరికింది అల్లు అర్జున్, చిరంజీవి గారు వెళ్ళి చూశాను లైవ్లో. కొంతమంది ఉంటారు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఆ యాక్టర్స్లో కూడా, నీకు ఇది ఇస్తాను ఇది రాసి పెట్టు, నీకు డైరెక్షన్ అందిస్తే ఇది చేసి పెట్టు అని ఆశ చూపించేవాళ్ళు ఉంటారు. బట్ మనిషి ఆశ జీవి, మీకు తెలియదు ఏమండి మనిషికి ఏంటంటే తను కెరియర్లో ఎదుగుతాడంటే ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయ్యి వర్క్ చేస్తాడు. సో అది జరుగుతుంటుంది అంతే. కానీ సినిమా ఇండస్ట్రీలో బాగా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనే ఒక టాక్ చాలా వైరల్ అయిపోతుంది, అది ఎంతవరకు వాస్తవం? విపరీతమైన క్యాస్ట్ ఫీలింగ్ అండి, భయంకరం. మన మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కడా లేదు. అయితే రెండే రెండు క్యాస్ట్ డామినేషన్ అండి ఇక్కడ, అవి ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్. అంటే ఒక డౌట్, వర్క్ వచ్చినప్పుడు మన క్యాస్ట్ కాకపోతే వాడికి ఆఫర్ రాదంటారా? అది కాదు, నేను అనేది అసలు క్యాస్ట్ ఫీలింగ్ నేను చెప్పేది వేరే. ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనే రెండు క్యాస్ట్లు ఉన్నాయి అంతే, రెడ్డి కమ్మ కాపు లేవండి. ఎందుకంటే ఒక సక్సెస్ అయితే వాడు ఏ క్యాస్ట్ ఎవరు చూడరు, నిజంగా చెప్పారు. ఫెయిల్యూర్ ఉన్నవాడు మనవాడైనా ఎంకరేజ్ చేయరు. సో ఇండస్ట్రీ రన్స్ బిహైండ్ అ క్యాస్ట్ కాల్డ్ సక్సెస్. ఆ సక్సెస్ అనే క్యాస్టే ఇస్తుంది తప్ప మనవాడు, మనవాడు బ్రాహ్మడు, మనవాడు కమ్మ, అది అది ఏదో ఎక్కడైనా పార్షియల్గా ఒక, అది కూడా మీకు ఎంట్రీలకు ఉపయోగపడేవండి. క్యాస్ట్ కార్డ్ అనేది కూడా ఎంట్రీకి ఒక పోనీ మనవాడే అని ఏదో అవకాశం రావచ్చు, నాకు అలా ఇప్పుడు రాలేదు. అయితే మీకు మెటల్ మీలో సత్తా లేకపోతే మీరు నిలబడరు అక్కడ కూడా. సో ఆ క్యాస్ట్ అవన్నీ ఏం లేదండి, సక్సెస్ ఎవరైతే సక్సెస్ఫుల్లో అందరూ ఆ క్యాస్ట్లోకి వచ్చేస్తారు. వీడు మావాడు మావాడు అని వాళ్ళు అందరూ చెప్పుకుంటారు. సో లైక్ సక్సెస్ ఇస్ ఎవ్రీబడీస్ చైల్డ్, ఫెయిల్యూర్ ఇస్ ఆర్ఫన్ అంటారు. అలాగే సక్సెస్ అనే క్యాస్ట్ ఉందండి ఇండస్ట్రీలో, మిగతా క్యాస్ట్ లేవు అని నేను నమ్ముతున్నాను. అంటే రాజసింహ గారు కూల్ గా ఆన్సర్స్ చెప్తున్నారు, అప్పుడప్పుడు రెబెల్ గా కూడా వింటారని మేము విన్నాము. రాజకందు గారి గారి సినిమాని తిట్టేసి మరి బయటకు వచ్చారట, అది అంటే పెద్ద తరాలందరితో ఇదేంటి కాదండి, అంటే మీరు ఫీలా అంటున్నారు కానీ మీకు పొగరా అన్నట్టు వినిపిస్తుంది నాకు. మీరు అంటే ఈ క్వశ్చన్స్ మీరు ఎక్కడి నుంచి తెచ్చారో తెలియట్లేదు కానీ ఏదో ఇంటర్వ్యూ కన్నా ఇంట్రాగేట్ చేస్తున్నారు నన్ను. అది రాజకందుకూరి అనే ఆయన పెళ్లి చూపుల నిర్మాత, వాళ్ళ అబ్బాయి హీరో, జీవిత రాజశేఖర్ గారి కూతురు అమ్మాయి హీరోయిన్గా సినిమా అనుకున్నాం. నాకు ఒకటే ఫియర్ ఏంటంటే నా సెకండ్ ఫిల్మ్ నేను సక్సెస్ చేస్తే తీరాలి. అంటే అంటే సో ఎంటర్టైన్మెంట్ అన్నీ ప్రాపర్గా చేసుకుని గ్రౌండ్ వర్క్ హోంవర్క్ నేను నా ఒక్కడి బ్రెయిన్ కాకుండా 20-30 మందికి చెప్పడం, వాళ్ళందరి సలహాలు అట్లా అంత వర్క్ చేసి పెట్టుకున్నా స్క్రిప్ట్ని. అక్కడికి అసలు ఎలా వెళ్ళాలంటే ల్యాంకో శ్రీధర్ ఉన్నారు, లగడపాటి శ్రీధర్, ఆయనకి తెగ నచ్చేసి ఆయన కూడా ఓ బిస్కెట్ వేసారు. ఆయన ఏంటంటే లగడపాటి శ్రీధర్ గారు కూడా వాళ్ళ అబ్బాయిని పెట్టి స్టార్ట్ చేసేస్తా సినిమా అన్నారు. నాకు లగడపాటి గారు వాళ్ళ ఫ్యామిలీ నాకు నన్ను చిన్నప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నన్ను ల్యాంకో వాళ్ళు స్పాన్సర్ చేశారు చాలా షోస్. సో నాకు రాజగోపాల్ గారు ఒక రకంగా మిత్రులు, చాలా క్లోజ్ ఆయన నాకు లగడపాటి రాజగోపాల్ గారు. సో అలా శ్రీధర్ గారు కూడా క్లోజ్ చిన్నప్పటి నుంచి. నేను స్టేజ్ ఆర్టిస్ట్గా వాళ్ళకి పరిచయం, రైటర్గా కాదు. నేను మ్యాజిక్ వెంట్రిలోక్యుజన్ షోలు చేసేటప్పుడు ల్యాంకో తిరుపతిలో పెట్టారు, అక్కడ వాళ్ళ యాన్యువల్ ఏంటంటే యానివర్సరీ ఫంక్షన్స్ అని నేను ఎంటర్టైన్మెంట్ షోస్ చేసేవాడిని. సో అది సో ఇలా ఈ ల్యాంకో శ్రీధర్ గారి కథ నచ్చి వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి నన్ను స్టార్ట్ చేయమన్నారు సినిమా. మధ్యలో ఆయనకి ఎందుకో డౌట్, వాళ్ళ అబ్బాయి మరీ చిన్నోడు అయిపోతాడు ఇలా వద్దు, రాజకందుకూరికి చెప్పు. ఆయనకి డౌట్ ఒక 10 మంది వినాలి, రాజకందుకూరికి చెప్పకుండా కథ నచ్చేసింది. వాళ్ళ అబ్బాయి హీరో అనుకున్నారు, ఈ జీవితం అంత బాగుందండి నేను చేద్దాం అనుకున్నాను. సడన్గా ఒకరోజు బడ్జెట్ మీటింగ్ అని పిలిచారు మధురా శ్రీధరు రాజకందుకూరు. నేను బడ్జెట్ పెట్టాను, అక్కడ ఆ డిస్కషను
చాలా గమ్మత్తుగా జరిగింది. ఏంటంటే ఇప్పుడు తిరుపతిలో షూటింగ్ రాజకీయ కదా, తిరుపతి అవసరం లేదండి ఇక్కడ చేసేయచ్చు మొత్తం, ఎందుకు తిరుపతి అవే అబ్బే నేనైతే ఇక్కడే చేసేస్తాను. హీరో రూమ్ సెట్ వేయాలి, ఏ ఎందుకండి సెట్, అబ్బా సెట్లు గిట్లన్నీ వద్దండి. 125లో సినిమా కదా, నేను ఇచ్చిందే చాలా తక్కువ బడ్జెట్, 175 చిల్లర చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చింది. ఆ బడ్జెట్ ఇష్యూస్ ద వే దేవర్ అంటే ఇంకొక కెమెరామ్యాన్ తీసుకొచ్చి పరిచింది, ఇతనే కెమెరా ఇతనే మ్యూజిక్, అది జరిగిపోతుంది. నాకెందుకో ఇప్పుడు ఈ సర్కమ్స్టాన్స్లో ఈ సినిమా చేస్తే అవుట్, ఈ సినిమా అవుట్ అని ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్. ఓకే, అలా నేను ఫిక్స్ అయిపోతే ఇంకా అక్కడ పనిచేయలేను, ఇంకా నేను అక్కడ ఉండాలి, ఇంకా ఎట్లాగట్లా బయటకు వచ్చేది. లక్కీగా వాళ్ళే ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఏదో రెమ్యూనరేషన్ దగ్గర ఒక 1 lakh or 2 lakh ఏదో తేడా వస్తే ఆ వదిలేద్దాం మనం చేయొద్దులే అని వెళ్ళిపోయి అమ్మయ్య ఆగిపోయింది సినిమా. నేను వెళ్ళి నాకు ఇండస్ట్రీలో కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు అంటే హై రిగార్డ్స్, చాలా గ్రేట్ వ్యక్తి కేఎల్ దాము గారు అంటారు, రంజిత్ మూవీస్ దాము గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పాను. ఆయన ఏదన్నా హీరోని బిడ్ చేయొచ్చు కదా, ఆయన వెళ్ళి మళ్ళీ రాజకంద్ గారికి ఏమైనా అద్భుతంగా ఉంది కదా మీ హీరో ఎందుకు చేయట్లేదని మళ్ళీ కలిపాడు. నేను వన్స్ విరిగిపోయి నేను చేయను, ఇంకా వన్స్ అక్కడికి వెళ్ళకూడదు అంటే ఆ బ్యానర్లో నేను చేయలేను, ఇంకా చేయకూడదు అది. నేను ఎలాగోలాగ బయటకు వచ్చాను. సో ఐ వాజ్ వెయిటింగ్ వాళ్ళు, నేను ఇంకా బికాజ్ నేను అక్కడ చేస్తే నా క్రియేటివిటీ చచ్చిపోతుందని ఫీలింగ్ నాకు వచ్చేస్తే ఐ మే బీ రాంగ్ బట్ నా సబ్ కాన్షియస్ మైండ్ అది స్ట్రాంగ్గా చెప్తుంది ఈ బ్యానర్లో వద్దు సినిమా. సో ఐ కేమ్ అవుట్ అంత. ఓకే, వాళ్ళకి ఆ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కథ కావాలంటే కథ తీసేసుకోండి అన్న ఆఫర్ కూడా ఇచ్చాను. బట్ ఐ కేమ్ అవుట్, అది గొడవ పడి రావటం కదండి. అంటే నా ఇన్సెక్యూరిటీ ఆర్ నా ఫియర్ ఏంటంటే సెకండ్ ఫిల్మ్ షుడ్ నాట్ బి ఎ ఫెయిల్యూర్ అండి. సో దట్స్ అది నా ఇది. సో అందుకే 4-5 సార్లు ఆగింది ఈ మధ్య ఈ సినిమా. ఇప్పుడు తమిళ్లో ఇదే కదా, నేను తమిళ్లో చేయాల్సింది నటరాజ్ సుబ్రహ్మణ్యం గారితో కూడా సేమ్ స్క్రిప్ట్. అక్కడ ఠాగూర్ మధు గారు చేస్తానని హ్యాండ్ ఇచ్చారు, అది వేరే విషయం. ఇప్పటికి కూడా మేము విఆర్ లుకింగ్ ఫర్ స్మాల్ ఇన్వెస్టర్ టు డూ దట్ తమిళ్ మూవీ. పరుగు సినిమా నుంచి కూడా బయటకు వచ్చినట్టు విన్నాం. పరుగు ఏమన్నా మీరు పరుగు మూవీ నుంచి బయటికి రావటం కదండి, దానికి థ్యాంక్స్ కార్డ్ వేసేట్లేండి. దానికి నేను మెయిన్ రైటర్, నేను బేసికలీ ఏం లేదండి కష్టపడతాను కానీ మాట పడలేను. అక్కడ ఏదో చిన్న మాట ఏదో వచ్చింది, సో ఐ కుడ్ టేక్ ఇట్ అంతే వచ్చేసాను అంత. సో అదే వాట్ హ్యాపన్స్ ఇస్ లైక్ నేను చాలా కంఫర్ట్ జోన్లోనే మాత్రం పనిచేయగలను. ఇప్పుడు ఎవరన్నా సిట్టింగ్లో ఎటకారాలు అవి చేస్తుంటే నేను తట్టుకోలేను. కొంతమంది అదే పని, ఒక సీనియర్ రైటర్స్ ఉన్నారు ఒక ఆయన, ఆయన పని ఎటకారం. నేనేమన్నా ఏమండి నేను రాస్తున్నా టైటిల్ కార్డు మీదే పడుతుంది, ఆయన ఎటకారం చేయటం, ఏ ఇది రాయటం, అందరి దగ్గరికి వెళ్ళి కామెడీ ట్రాక్ రైటర్ అని మాట్లాడటం, ఏదో అంటే ఆ డిస్రెస్పెక్ట్ నేను తట్టుకోలేను. ఓకే, అది నాకు ఎందుకంటే నేను మీకు ఇందా చెప్పిన చాలా సీరియస్గా పనిచేస్తాను. నేను ఒక వర్క్ అంటే వర్క్ ఆ ప్రాజెక్ట్ని నేను చాలా ప్రేమించి చేసేస్తాను. ఇంకా డైరెక్టర్లను టార్చర్ పెట్టేస్తుంటాను, ప్రతిరోజు మెసేజ్లు పెడుతుంది ఈ సీన్ ఇలా ఈ సీన్ ఇలా అని, బికాజ్ నాకు నేను అంత డెస్పరేట్గా ఉంటా వర్క్ మీద. సో ఆ డెస్పరేషన్ ఎవరన్నా డిస్రెస్పెక్ట్ చేసినా కొంచెం అవమానించినా అది నేను తట్టుకోలేను. సో అలా చాలా ప్రాజెక్ట్స్ నుంచి బయటకు వచ్చాను. అంటే అంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టే మీరు ప్రతిదానికి కూడా మీ ఫ్రీడమ్ మీరు చూసుకుంటారు, అంటే ఎలా అయితే అది బాగుంటుంది వ్యూవర్కి చాలా దగ్గరగా వెళ్తుంది అనేది ఆలోచిస్తారు కదా. మీ గురువు గారి దగ్గర మీరు శిష్యరికం చేసేప్పుడు మీకు అంత ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చే వల్ల అదేనండి పర్చూర్ బ్రదర్స్ గ్రేట్నెస్. అది వాళ్ళు నీళ్లు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ట్రెండ్కి తగ్గట్టు మోల్డ్ అయిపోతారు. ఓకే, పర్చూర్ బ్రదర్స్ దగ్గర ఫ్రీడమ్ అంటే వాళ్ళు రెస్ట్రిక్షన్స్ ఉండేవి, లిబర్టీ చాలా ఇచ్చేవాళ్ళు అండి. వెంకటేశ్వరరావు గారు, మీరు గోపాలకృష్ణ గారు ప్రిన్సిపలే స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన, మన వెంకటేశ్వర గారు లిబర్టీ ఇచ్చేవాళ్ళు, అసిస్టెంట్ చెప్పేది వినేవాళ్ళు, చాలా బాగుండేది. సో ఫ్రీడమ్ ఉండేదండి. అక్కడ కూడా ఒక 2-3 సినిమాల విషయాల్లో ఒక కథ వాళ్ళు చేసేస్తారు నాకు నచ్చలేదని ఆ హీరోకి చెప్పేసాను నేనే, వాళ్ళు అసిస్టెంట్గా ఉంటూనే నన్ను తిట్టారు, అలా చెప్పకూడదు అయ్యా లౌక్యం నేర్చుకో నువ్వు. సో నేను అలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, కథ బాగాలేదు ఇప్పుడు ఏదన్నా సినిమా రిలీజ్ అయింది, నాకు తెలిసిన హీరో సినిమా రిలీజ్ అయింది బాగాలేదు అస్సలు బాగాలేదు, ఎందుకంటే అసలు బాగాలేదని చెప్పేవాళ్ళు కావాలండి కొంతమంది. అన్న బాగుంది అని భజన చేసేవాళ్ళు చుట్టూతో భజన బ్యాచ్ ఎక్కువ, ఈ ప్రతి హీరో కాంపౌండ్లోనూ ఒకడు ఉంటాడు ఒక భజన బ్యాచ్. సో మస్ట్గా సినిమా ఇండస్ట్రీలో క్రిటిక్స్ అనేవాళ్ళు ఉండాలంటారు. క్రిటిక్స్ కాదండి వెల్ విషర్ అంటారు. నేను ఇప్పుడు క్రిటిక్ కాదు, నేను క్రిటిక్ నేనేమో రివ్యూ రాయను. నేను మీరు ఫేస్బుక్లో ఒక అర్జున్ రెడ్డి అనే సినిమా గురించి తప్ప మిగతా అన్ని మంచి సినిమాల గురించి పెట్టాను, లైక్ పాజిటివ్గా ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అని పెట్టాను. రీసెంట్గా నా పేరు సూర్య అనే సినిమా వచ్చింది, దాన్ని బాగా ట్రాల్ చేశారు సినిమా బాగాలేదని, నేను చూశాను నాకు నచ్చిన ఎలిమెంట్స్ పెట్టాను. ఎప్పుడు నేను పాజిటివ్ సైడే మాట్లాడతాను, బట్ వాళ్ళకి పర్సనల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక సపోజ్ అల్లు అర్జున్ గారికి కానీ ఎవరికి కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది అసలు బాగాలేదు ఇది చెప్పాలి అని నా ఫీలింగ్ అంతే. వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు మన, బట్ మన చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆనెస్ట్గా చెప్పేవాళ్ళు అంతే.
సో రైటర్గా మీకు టైటిల్ కార్డ్ పడ్డప్పుడు మీ ఆనందం ఎలాంటిది? అసలు ఎన్ని మూవీస్కి అలా మీ టైటిల్ కార్డ్ పడింది? నేను టైటిల్ కార్డ్ పడ్డ సినిమాలు చెప్పాను కదా, థ్యాంక్స్గా జీవితం అంతా సరిపోతుంది. టైటిల్ కార్డ్ ఇప్పుడు ఓయ్ అనే సినిమా నాకు, దానిలో 12 గిఫ్ట్ సీన్ అని ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ రాయటమే ఛాలెంజ్. సో నాకు ఒక క్రిటికల్ సీను, డిఫికల్ట్ సీను అని ఛాలెంజ్ ఇస్తే నాకు చాలా ఇష్టం, అది నేను చాలా ఇష్టంగా రాస్తాను. ఆ సీన్ కూడా 12 గిఫ్ట్ సీన్ కూడా చూడండి, మీరు సినిమా అంతా ఒక ఎత్తు ఉంటే ఆ సీన్ మాత్రం సపరేట్గా ఉంటాయి, చాలా కష్టపడి రాసాను, అవి ఎంజాయ్ చేస్తాను ఆ ఫ్రూట్స్. ఇప్పుడు గోనగన్నారెడ్డి, అలాగే మీకు ఈటీవీలో జబర్దస్త్ అన్న ప్రోగ్రామ్ వస్తుంది, వేణు కమిడియన్, తమ్ముడు టిల్లు అని కమిడియన్, అతను నన్ను అన్నయ్య అని చూస్తుంటాడు, నేను చాలా ఇష్టం, నేనంటే గురువులో చూస్తాడు పాపం. అతను ఏదో రిహార్సల్స్ ఏవి చేస్తున్నాడు జబర్దస్త్, అతను ఎటకారం చేశాడు సార్, నన్ను ఏదో రాయమన్నాడు, ఎటకారం అంటే పాజిటివ్గానే జబర్దస్త్ ఎపిసోడ్ రండి, నేను ఏదో రాయిస్తే చదివాడు. మీ వల్ల కాదన్న, సినిమా రాసినట్టు కాదు, మీరు 100 సినిమాలు రాసి జబర్దస్త్ రాయలేరు, ఇది బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏదో రకరకాలుగా చేస్తాం మేమంటే అవునా అని చెప్పి రిహార్సల్స్ చూశానండి. కావాలని నాకు నేను చేయలేను అంటే నేను చాలా పొసెసివ్ అయిపోయి నేర్చుకుని తీరుతుంది అని. సో నేను వెళ్ళి రిహార్సల్స్ చూశాను, రిహార్సల్ చూసి కరెక్ట్గా 100th ఎపిసోడ్ ఏదో స్పెషల్ ఎపిసోడ్ బుర్ర కథ అని ఒకటి చేశాడు మనం వేణు, చాలా అది నేను రాశాను దాని ఫస్ట్ పేజ్. సో ఐ లవ్ టు, నాకు ఆ ఛాలెంజ్ ఇష్టం. ఇప్పుడు ఏ జోనర్ ఫిల్మ్ అయినా సరే ఆ జోనర్ గురించి రీసెర్చ్ చేసి, నేను బాగా రీసెర్చ్ ఓరియంటెడ్ రైటర్ అండి. ఎలాగైతే అబ్జర్వేషన్ కామెడీ అంటారు, నేను అలాగే అబ్జర్వేషన్తో పాటు రీసెర్చ్ ఎక్కువ చేస్తాను. ఒక సబ్జెక్ట్ మీద బాగా ఏ లిటరేచర్ ఉంటే ఆ లిటరేచర్ చదవటం, ఒక బుక్ అన్ని బుక్స్ చదవటం, అన్ని జోనర్లో అన్ని సినిమాలు చూడటం, ఇవన్నీ చూసి చేసి నేను రాస్తుంటాను. సో దట్స్ హౌ ఐ వర్క్ అండి.